అధికారాన్ని ఇస్తే చేత కాక చేవ లేక ఇవాళ వాళ్ళు మళ్ళీ ముందస్తు ఎన్నికలకు పోదామని చెప్పేది అడుగుతున్నాడు. సరే పోతాడా లేదా నాకు తెలియదు, కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామనేటువంటి శంకరరావు ఉండే సభ ఇలా కరీంనగర్ సభ. కాబట్టి దయచేసి మీరు ఆ సభను గొప్ప విజయవంతం చేయాలి. అదొక మూడో ఏమంటారు వాళ్ళు అన్నా డబుల్ బెడ్రూమ్ మనకు రావడం కదని, పెన్షన్లు రావడం కదని, కళ్యాణ లక్ష్మి రావడం కదని, మన రైతు బంధువులు రావడం కదని అన్నారా లేదా అన్నారా? అన్నిటికీ మిక్కిలి హుజురాబాద్లో కనుక ఈటాలని గెలిస్తే ఓ వంద పెట్టింది ఇక్కడ హోర్డింగ్స్, కరెంటు మోటార్లు నీళ్ళు వస్తూ ఉంటాయి, అక్కడ ఒక మీటర్ పెట్టింటారు బీజేపీ ప్రతి మీటర్ ఇస్తారు, గ్యాస్ సిలిండర్ పెట్టి బతుకమ్మ మాడారు. ఎన్ని చేసిన వాళ్ళు వచ్చినాయా మీటర్లు వస్తాయా? ఒక హుజురాబాద్కే వస్తాయా? ఇవాళ మీరు ఒక్కటే దయచేసి చెప్పదలుచుకున్నాను, ఉరికే వాడున్నంత వరకే తరిమేవాడు ఉంటాడు, ఉరికే వాడినంత వరకే తరిమేవాడు ఉంటాడు. మనం నిలబడి ఎవరికి రాయి సొమ్ము అని చెప్పి అడగాలి. నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పిన మాట మేము ఇవాళ మొత్తం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడితే ఆ ఖర్చు పెట్టే 1,50,000 కోట్లలో సంవత్సరానికి 45,000 కోట్ల రూపాయలు బ్రాండీ షాపులు, వాటి పక్కకుండా ఉన్న సిట్టింగ్లు, రెస్టారెంట్లు, బెల్ట్ షాపులలో వచ్చేటువంటి నా తెలంగాణ ప్రజల రక్తాన్ని చెమటగా మార్చి నా తెలంగాణ ఆడబిడ్డలు కూలి పనిపై 400-500 సంపాదించుకుంటే అందుకెళ్ళి 100-200 పెంచి తీసుకుపోయి కన్న బిడ్డలకు అన్నం పెట్టకుండా, కనిపించిన అమ్మా నాన్నకు అన్నం పెట్టకుండా పేదరికంలో మట్టిపడి చేసి ఆ డబ్బుతో తాగుతున్న పైసల డబ్బే కదా 45,000 కోట్ల రూపాయలు. ఆ 45,000 కోట్లనే 2,000 కోట్ల రూపాయలు మనకు కళ్యాణ లక్ష్మి ఎక్కిస్తాడు, గా 45,000 కోట్ల నుంచలే 9,000 కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తాడు, గా 45,000 కోట్ల రూపాయల నుంచలే 10,000 కోట్ల రూపాయలు రైతు బంధిస్తాడు తప్ప కేసీఆర్ ఫామ్ హౌస్ అమ్మో, కేసీఆర్ ఆస్తులు అమ్మి పెన్షన్ రాదు, కేసీఆర్ ఆస్తి అమ్మి ఇవాళ డబుల్ బెడ్రూమ్ డబ్బులు రావాలని విషయం అర్థం చేసుకుని చెప్పుకోవచ్చు. మీ పైసలకి కాపలాదారుగా ఉన్నటువంటి కేసీఆర్ ఇవాళ మిమ్మల్ని పట్టుకొని మీకు రాదంటే ఊరుకుంటామా మనం? ఇవాళ బాధ్యత మాది. ఇప్పటిదాకా చూసినాం వీళ్ళ దీపం కొద్ది రోజులే ఆరిపోతుంది, ఆరిపోయే దీపం ఎక్కువ వెళ్తుంది, ఈ దీపం కూడా గట్టి వెళ్తుంది, ఇది ఆరిపోతుంది. వీళ్ళు అన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మేలుకొరకే సజీవ సాక్ష్యం ఎక్కడ అంటే చాలా జీవాలు ఇచ్చింది, ఎన్నో కుల సంఘాలకు, ఎన్నో అసోసియేషన్లకు, ఇవాళ ఆటో నగరంలకు, మన విలేకరులకు అందరికి ఇచ్చింది. ఆ జీవాలు ఉన్నాయి, ఇప్పుడు కడుతున్నాడు ఆ బిల్లు, ఎందుకు కడతలేదు? ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కేదాకా బోడమల్లప్ప, ఎవ్వి కడతలేదు. వీళ్ళు కూడా ఇది ఎప్పుడు రద్దు అయిపోతుందో తెలియదు, నెలకు రద్దు అవుతుందా, 2 నెలలు తెలియదు. గా రద్దయ్యే గవర్నమెంట్ రేపు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడని నమ్ముతారా మీరు? గా రద్దయ్యే గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడని నమ్ముతారా మీరు? మళ్ళొచ్చే గవర్నమెంట్ ఇస్తే తప్ప డబుల్ బెడ్రూమ్లు వీళ్ళు ఒక రూపాయి కూడా ఇచ్చే అసలు లేదు. ఇస్తే మిమ్మల్ని మోసం చేయడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మొన్న నేను మునుగోడులో చూసినట్టుగా, మునుగోళ్ళు ఏమి చూసిందా, అన్ని దంత బస్తీలలో మీటింగ్లు పెట్టి వాళ్ళకు భోజనాలు పెట్టించి అందరి పేరు రాసుకున్నారు, నీకు దళిత బంధు ఇస్తా, నీకు దళిత బంధు ఇచ్చిందా? మునుగోడులో అన్ని దళిత బస్తీలలో అన్ని ఇళ్లలో వాళ్ళు దావతులు పెట్టి ప్రతి వ్యక్తికి దళిత బంధు ఇస్తా అని చెప్పి రాసుకొని ఇప్పటి వరకు ఒక్కరు కూడా దళిత బంధు ఇవ్వలేదు. రెండవది డబుల్ బెడ్రూమ్ కూడా ఇగో దొంగ ప్రశ్న చూపించింది, దొంగ ప్రశ్న ఇచ్చిందా? ఇవ్వలేదు. 15 రోజులనే కూర్చొని హాస్పిటల్ కట్టిస్తా అని చెప్పిండు, ఇచ్చిన హాస్పిటల్ ఇవ్వలేదు. ఇక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఆ పని చేస్తారు.
ఏమీ రావుగా గుర్తుపెట్టుకోండి. మీకు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి, నా మీద మాత్రం పగ పట్టలే వాళ్ళు, నా ఉద్రమాలు ప్రజానికాన్ని చేరబట్టాలని చెప్పి 20-30 ఏళ్ళుగా కాపాడుకున్న నా మానేరు ఉసురు తీసిండు వాళ్ళు. నా మానేరు ఉసురు తీసి ఇవాళ మానేరు ఒకప్పుడు అటుపక్క పెద్దపల్లి ఇటుపక్క ఉజ్రబాద్ కొన్ని వేల వేల ఎకరాలకు నీళ్ళిచ్చి పంటలు పండించి ఆదుకున్న నా మానేరు ఇవాళ రాళ్ళు తేలినాయి, రాళ్ళు తేలినాయి. నా మానేరు రాళ్ళు తేలినాయి. అక్కడ తవ్వుకున్న అక్కడ తవ్వుకున్న నుండి పరువు ఎండిపోయినాయి, అక్కడ వేసిన పోర్లు ఎండిపోయినాయి, అక్కడ పెట్టిన మూటలు వెలుగులు పోతూ ఉన్నాయి, అక్కడ నీళ్ళు లేవు, అక్కడ వాళ్ళు కనబడుతున్నాయి. మానేరు ఇవాళ జీవనది కాదు, అది చచ్చిపోయిన నదికి చంపడింది. వాటి మీద కన్ను పల్లె నేనున్నంత వరకు కన్ను వేసే ప్రయత్నం చేయలేదు. ఎవరైపోతే కేసీఆర్ బంధువులే డైరెక్ట్గా మానేరు మీద కన్ను వేసి ఆ ఇసుకను ఇవాళ తరలించుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న మాట వాస్తవం కాదా తేల్చి చెప్పమని చెప్పబడుతుంది. అంతేకాదు రోడ్లు వేసుకోండి. ఆనాడు మనం కష్టపడి రేపు 10 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా మళ్ళీ మనం ఇంకోటి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే పరిస్థితి రావద్దని అభివృద్ధిలో భాగంగా రోడ్లు వేసుకున్నాం. ఇవాళ ఆ రోడ్లు చిత్రమైపోయింది, పితిలిపోతున్నాయి. బ్రిడ్జ్ మీదకి పోతుంటే బ్రిడ్జ్ ఉంటుందని చెప్పి భయపడుతున్నాం. ఇవాళ మొత్తం మనం వాయులాలకు పోవాలంటే కథమైపోయినాం. ఇవాళ మళ్ళీ అలాగే పోతుంది, కొద్దికి పోతున్నా రోడ్డు ఖరాబైనాయి, ఎక్కడ పోయిన రోడ్డు ఖరాబైనాయి. రోడ్ల మీద కూడా కథ పెంచుకున్నాడు. అంటే కేసీఆర్ హుజూరాబాద్ ప్రజల మీద ఎంత కోపం పెంచుకున్నాడు, ఎంత చెరబడతాడు, ఎంత ఇబ్బంది పెడతాడో మానేరు ఇవాళ పగిలిపోతున్న రోడ్లే సజీవ సాక్ష్యం అని చెప్పాలని చేస్తాను. సజీవ సాక్ష్యం అని చెప్పాలని చేస్తాను. అందుకనే మీరు ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఇవన్నీ మీకు కొత్త కాదు కాబట్టి కాబట్టి మీ అందరికీ దయచేసి చెప్పే అంశం ఏంటంటే ఉన్నంతలో కలిసి కట్టుకునే ప్రయత్నం చేయండి, కలిసి కట్టుకునే ప్రయత్నం చేయండి. పదవులు వస్తాయి, పదవి ఎంత పెద్దగా వస్తే అంత ఒదిగుండే ప్రయత్నం చేయాలి. పదవి వచ్చిందని చెప్పి ఇట్లా ఆదేశాలు ఇచ్చే ప్రసిద్ధి చేయండి.